గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వస్తున్న ఏకైక మ్యాగజైన్ సంతోషం మ్యాగజైన్. మరి ఈ వారం మ్యాగజైన్ వచ్చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కవర్ పేజీ ఎక్స్క్లూజివ్గా సంతోషం అందించింది ఈ వారం. సో ఆ కవర్ పేజీ అలాగే బ్యాక్ కవర్ గంధర్వ రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో ఆ పోస్టర్ వేయడం జరిగింది. త్వరలో మన ముందుకు రాబోతుంది గంధర్వ. అట్లాగే ఫ్రంట్ ఎన్నరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ పోస్టర్ వేయడం జరిగింది. ఆ హీరోలతో మల్టీ స్టారర్ చేస్తా అంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. త్రిబులార్ సర్ప్రైజ్ ఎత్తర జెండా సాంగ్ వచ్చేసింది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. త్రిబులార్ బాహుబలి కంటే పెద్దది అంటున్నారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. అంగరంగ వైభవంగా అఖండ కృతజ్ఞత సభ జరిగింది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్లో వింగ్స్ మిస్ ఇండియా అండ్ మిస్టర్ ఇండియా 2022 కాంటెస్ట్ ప్రెస్ మీట్ జరిగింది, ఆ విషయాలు ఇవ్వడం జరిగింది. దాస్కా దమ్కీ చిత్రం ప్రారంభమైంది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే April 22 అశోకవనంలో అర్జున కళ్యాణ ముహూర్తం కుదిరింది, ఆ సినిమా న్యూస్ ఇవ్వడం జరిగింది. అఖిల్ ఏజెంట్ వచ్చేది ఎప్పుడో తెలిసిపోయింది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. రోషన్కు బంపర్ ఆఫర్ ప్రముఖ బ్యానర్లో కొత్త సినిమా, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. అలాగే పాన్ ఇండియా మూవీ మైఖేల్లో వరుణ్ సందేశ్ నటిస్తున్నాడు, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా ఫిల్మ్ ఫెడరేషన్ మేడే ఉత్సవాలు జరగనున్నాయి 1వ తారీఖున, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. మొదటి అవార్డే దాసరి గారి పేరిట తీసుకోవడం నా అదృష్టం అంటున్నారు దర్శక నిర్మాత రిషిక, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే స్టాండప్ రాహుల్ ఫ్యామిలీతో చూడదగ చిత్రం అంటున్నారు ఇంద్రజ గారు, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. దుబాయ్లో నాగార్జున ది గోస్ట్ ఆ సినిమా న్యూస్ ఇవ్వడం జరిగింది. సేవాదాస్ న్యూస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉడుంబు న్యూస్ ఇవ్వడం జరిగింది. జోరుగా హుషారుగా ఫస్ట్లకు రిలీజ్ అయింది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆది సాయికుమార్తో ఆ న్యూస్ సంబంధించి కొత్త సినిమా న్యూస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు మ్యూజిక్ స్కూల్ 3వ షెడ్యూల్ పూర్తయింది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. కందికొండ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చిత్రపూరి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని స్పష్టం చేశారు ఇస్తున్నామని. సో ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. సర్కారు వారి పాట ప్రకటన వేయడం జరిగింది. అలాగే నితిన్ మాచల్ నియోజకవర్గం భారీ షెడ్యూల్ పూర్తయింది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. బాపు గారి బొమ్మను ఏడిపించిన సినిమా ఇదే అంటున్నారు, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. అలాగే మేజర్ సినిమా సర్ప్రైజింగ్ న్యూస్, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. జయమ్మ పంచాయతీ సుమక్క నటించిన జయమ్మ పంచాయతీ న్యూస్ ఇవ్వడం జరిగింది. మిస్టర్ ప్రెగ్నెంట్గా సోయల్ అదిరిపోయాడు లుక్లో, సో ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే హరిహర వీరమణి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆలియా యాక్టింగ్ అదిరిందిగా, ఆ న్యూస్ బ్రహ్మాస్త్ర సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరిగింది, బ్రహ్మాస్త్ర సంబంధించింది. తిరుపతిలో కిరణ్ అబ్బోర్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. తగ్గేదిలే అంటున్నారు ఊ అంట ఊ అంటవా మామా సాంగు, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఓటీటీ యాప్ను స్టార్ట్ చేశారు షారుక్ ఖాన్, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. సో అలాగే A&H ఎంటర్టైన్మెంట్స్ ఓ ప్రకటన ఇవ్వడం జరిగింది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే వారఫలాలు ఎప్పుడు ప్రతి వారం మిస్ కాకుండా వారఫలాలు ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ఎక్స్క్లూజివ్గా ఈ వారం కూడా ఇవ్వడం జరిగింది. మిషన్ ఇంపాసిబుల్ పోస్టర్ ఈ నెల March 31 రాబోతుంది, ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ కవర్ గంధర్వ ప్రకటన వేయడం జరిగింది. ఇదండి ఈ వారం విశేషాలు. మరిన్ని విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ వారం సంతోషం మ్యాగజైన్ ను పరిశీలిస్తే కవర్ పేజ్ పై RRR ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటోను ప్రచురించారు. ముగ్గురు చేతులు కట్టుకుని నవ్వుతూ దిగిన ఈ ఫోటో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక 2వ పేజీ అయిన ఫ్రంట్ ఇన్నర్ కవర్ పేజీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ 3 రోజుల్లో 151 కోట్లు వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిపే పోస్టర్ ని ప్రచురించారు. 3వ పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో ఆ హీరోలతో మల్టీ స్టారర్ చేస్తానని ఎన్టీఆర్ చెప్పిన వార్తను, RRR నుండి ఎత్తర జెండా సాంగ్ రిలీజ్ అయిన వార్తను ఇచ్చారు. 4వ పేజీలో RRR బాహుబలి కంటే పెద్దదని మీడియా సమావేశంలో టీం చెప్పిన విశేషాలను ఇచ్చారు. 5వ పేజీలో అఖండ మూవీ కృతజ్ఞత సభ విశేషాలను అందించారు. 6వ పేజీలో పాన్ ఇండియా లెవెల్లో వింగ్స్ మిస్ ఇండియా అండ్ మిస్టర్ ఇండియా 2022 కాంటెస్ట్ కార్యక్రమ విశేషాలను అందించారు. 7వ పేజీలో దాస్కా దమ్కీ చిత్రం ప్రారంభ వార్తను ఇచ్చారు. 8వ పేజీలో April 22 అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన వార్తను, అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ వార్తను, రోషన్ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయిన వార్తను, పాన్ ఇండియా మూవీ మైఖేల్లో వరుణ్ సందేశ్ వార్తను ఇచ్చారు. 9వ పేజీలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఫిల్మ్ ఫెడరేషన్ మేడే ఉత్సవాలు జరగనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపిన వార్తను ఇచ్చారు. 10, 11 పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీలో మొదటి అవార్డే దాసరి గారి పేరిట తీసుకోవడం నా అదృష్టం అంటూ దర్శక నిర్మాత రుషిక చెప్పిన విశేషాలను అందించారు. 12వ పేజీలో స్టాండప్ రాహుల్ గురించి ఇంద్రజ చెప్పిన విశేషాలు, దుబాయ్లో నాగార్జున గోస్ట్ షూటింగ్ జరుగుతున్న వార్త, సేవాదాస్ లో నటించడం గర్వంగా ఉందని సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ చెప్పిన విశేషాలు, తెలుగులో ఉడుంబు రీమేక్ రైట్స్ ను గంగపట్నం శ్రీధర్ దక్కించుకున్న వార్తను
ఇచ్చారు. 13వ పేజీలో జోర్గా హుషారుగా ఫస్ట్ లుక్ విడుదలైన వార్తను, ఆది సాయి కుమార్ తో దిగంగన సూర్యవంశీ వార్తను, ఇళయరాజా సంగీతం అందిస్తున్న మ్యూజిక్ స్కూల్ షెడ్యూల్ పూర్తయిన వార్త, కందికొండ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ చెప్పిన వార్తను ఇచ్చారు. 14వ పేజీలో సర్కారు వారి పాట 80 మిలియన్ ప్లస్ వ్యూస్ దక్కించుకున్నట్లు తెలిపే పోస్టర్ను ప్రచురించారు. ఇక 15వ పేజీలో నితిన్ మాచర్ల నియోజకవర్గం భారీ షెడ్యూల్ పూర్తి వార్త, కశ్మీర్ ఫైల్స్ చూసి ప్రణీత ఎడ్ చేసిన వార్తను, సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత విశేషాలతో మేజర్ సర్ప్రైజ్ రిలీజ్ అయిన వార్తను ఇచ్చారు. 16వ పేజీలో సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ పోస్టర్ను ప్రచురించారు. 17వ త్వరలో హరిహర వీరమంలో కొత్త షెడ్యూల్ వార్త, ఆలియా బర్త్డే సందర్భంగా బ్రహ్మాస్త్ర గ్లిమ్స్ రిలీజ్ అయిన వార్తను, తిరుపతిలో కిరణ్ అభవరం కొత్త సినిమా ప్రారంభమైన వార్తను, తగ్గేదేలే అంటున్న ఊ అంటావా మావా సాంగ్ గురించి ఇచ్చారు. 18వ పేజీలో సంతోషం వారఫలాలతో పాటుగా ఓటీటీ యాప్ స్టార్ట్ చేసిన షారుఖ్ ఖాన్ వార్తను, ఏఎండ్హెచ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రకటనను ఇచ్చారు. ఇక చివరి పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీపై సందీప్ మాధవ్ నటిస్తున్న గంధర్వ మూవీ కొత్త పోస్టర్ ని ప్రచురించారు. చూసారుగా, ఇవి ఈ వారం సంతోషం అందించిన సినీ వార్తా విశేషాలు.